ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ అధికార పార్టీకి అనుకూలంగా నడుస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి వెళ్లే దారిలో గల పశువధశాల వల్ల కాలనీ వాసులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, గతంలో కాలనీ వాసులతో కలిపి నిరసన తెలుపగా 45 రోజుల్లోగా వేరే చోటకు తరలిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు తొలగించలేదని, పశువధశాలను తొలగించాలని 15 రోజుల క్రితం మరోసారి నిరసన తెలుపగా అక్రమంగా అరెస్ట్ చేశారని, ఈ విషయమై జిల్లా కలెక్టర్ ని కలిసి సమస్య విన్నవించగా దాన్ని అక్కడి నుంచి తొలగించాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కమిషనర్ ఎవరి ఒత్తిడితో స్పందించడం లేదని ప్రశ్నించారు. స్థానిక కాలనీ వాసులకు ఏదైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే మున్సిపల్ కమిషనర్ బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాలనీ వాసులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నువ్వే కదా ఆ రోజు మేము ధర్నా చేసినప్పుడు 45 రోజుల్లో మేము తొలగిస్తామని చెప్పి, మరి 6 నెలలు అవుతుంది నీకు తొలగించడానికి, నీకు ఎన్ని దెబ్బ ప్రెషర్ ఉంది, నీకేమన్నా నీకున్న కష్టాలు ఏంది, నీకు ఇబ్బంది కాబట్టి కమిషనర్ గారు దీనిని స్పందించాలి. అదే రకంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న గారు, నీకు తెలియని సమస్య కాదు, ఇలా నీ ఇంటి చుట్టూ నీట్ గా పచ్చని పరిశుభ్రత పెట్టుకుంటే సరిపోదు, ప్రజలందరికీ కూడా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంచే విధంగా జోగురామన్న గారు కూడా దీన్ని వెంకటేశ్వర్ గారి ఆర్డర్ ని ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి ఏందో చెప్పు.